అందరికి నమస్కారం. తులారాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు, ఏ రంగాల్లో వీరు బాగా రాణిస్తారు, మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాటన్నింటి నుంచి మీరు బయటపడతారు అని తెలుసుకోవాలనుకున్న తులారాశి వారు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా మీకేమైనా సమస్యలు, బాధలు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకున్నటువంటి డౌట్స్ ని జ్యోతిష పండితుల ద్వారా మీకు తెలియజేసి మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తులారాశి వారు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి ఏడవది, చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశిలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే తమ జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. తమ లైఫ్ లో ఎదురైన అపజయాలకు అస్సలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అంటే ఒక గోల్ ఏర్పాటు చేసుకుని ఆ గోల్ దిశగా అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు తులారాశి వారు. ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ అనేది తులారాశి వారికి జన్మతః వస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పులుగా ఉంటారు. ఎందుకంటే వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు కాబట్టి తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు, అది కూడా తక్కువ టైంలోనే. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు షేర్ చేసుకోరు. అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు ఏమాత్రం లొంగరు. ఈ రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు పేరెంట్స్ ఇచ్చినటువంటి ఏవైతే ఆస్తులు, స్థిరాస్తులు ఉంటాయో వాటిని కూడా చాలా అభివృద్ధి చేస్తారు ఈ యొక్క రాశి వారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక తులారాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువలాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశి వారు. ఈ యొక్క రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని అంటున్నారు జ్యోతిష పండితులు. లైఫ్ లో అనేక సుఖాలు అనుభవిస్తారు, తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఏ విషయంలో రాజు లేకుండా శ్రమిస్తారని జ్యోతిష పండితుల వారు చెబుతున్నారు. ఈ యొక్క తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు, ఆ విషయంలో మాత్రం వీళ్ళు దిట్ట అని చెప్పుకోవచ్చు. మంచి మార్గదర్శక ప్రతిభ అనేది వీరిలో ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది. లైఫ్ లో నిందారోపణలు మిమ్మల్ని బాధ కలిగిస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీకు మూకిమ్మడిగా వ్యతిరేకమవడం జరుగుతుంది. వైరి వర్గము ఒక్కటి కానంత వరకు మీకు ఎలాంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తులారాశి వారు న్యాయపరమైన విషయాలు లైఫ్ లో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకి గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. పడమర దిక్కులు మీకు అంటే పడమర దక్షిణ దిక్కులు కూడా మీకు బాగా లాభిస్తాయి. ఆ దిశలో మీరు వెళ్ళినట్లయితే ఏ పనినైనా సరే మీరు చక్కగా చక్కబెట్టుకుని వస్తారు. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల మీరే చిక్కులో పడే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది తులారాశి వారు. ఇది మీ మైండ్ లో పెట్టుకోండి. ఇకపోతే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం బాగా కలిసి వస్తుంది. లైఫ్ లో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు, తరతరాలకు ఆదర్శంగా మీరు నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే రాజు లేకుండా శ్రమించే గుణం తులారాశి వారిలో ఉంటుంది.
వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో అస్సలు పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉంటాయి తులారాశి వారికి. వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట మరో గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడు తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యంలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో తులారాశి వారు అంతే త్వరగా కూల్ అవుతారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేయడం అనేది జరగదు. కొంతమంది ఖర్చు చేస్తారు కానీ ఎక్కువ మంది ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం అస్సలు ఖర్చు చేయరు. బాగా డబ్బును పొదుపు చేస్తారు. సేవింగ్స్ చేయడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే, అంటే ఇప్పుడు మీరు ఏదైతే డబ్బు సేవింగ్స్ చేస్తున్నారో దాన్ని స్థిరాస్తిలోకి మార్చుకోండి, మీ భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు ఎప్పటికైనా అది మేలే చేస్తుంది. మీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే ఇదిలో స్నేహానికి కూడా ప్రాణం చాలా వాల్యూ ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం అందజేస్తారు ఈ యొక్క తులారాశి వారు. ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాలు ఉద్యోగులుగా కూడా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఆ క్యాపబిలిటీ ఆ కెపాసిటీ అనేది తులారాశి వారికి ఉంటాయి. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి, అలాగే జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష్య పరిహారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం, అంటే చాలా మంచిదన్నమాట. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యంత మంచి ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీ ఇంటిలోని అన్ని గదుల్లో అమావాస్య రోజు పౌర్ణమి రోజున గోమూత్రం, అంటే ఆవుమూత్రం చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అదేవిధంగా తులారాశి వారికి ఒక గ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మీకు మంచిని చేకూరుస్తుంది. తులారాశి వారు శుక్ర మౌర్ధ్యమి కాలంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రజాబలము, సన్నిహిత వర్గము, అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కడికి వస్తాయి, అంటే మీ వద్దకు వస్తాయి. తులారాశి వారికి చిన్ననాటితనంలో మిశ్రమ ఫలితాలున్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణయందు బాగా ఆసక్తి ఉంటుంది. కాబట్టి మీరు అందుకు సంబంధించిన రంగాల్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటే మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి రోజు ప్రార్థన చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్నది జరిగి తీరుతుందన్నమాట. ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన మహిళల కారణంగా అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా పూజలు పునస్కారాలంటూ దేవుడు గుళ్ళకు వెళ్తూనే ఉంటారు. కానీ కొంతమందికి బాధలు అనేవి కామన్ గా ఉంటాయి. అటువంటి వారు లక్ష్మీ పూజను చేసినట్లయితే మీకు కూడా అంతా మంచి జరుగుతుంది. ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. అది కూడా ఆ దేవుని దయవల్లే. ఆ తర్వాత ఈ జాతకులకు మితపరమైన భోగ భాగ్యాలు చేకూడడం జరుగుతుంది. ఆ దేవుని దయ వల్ల మీరు ఈ విధంగా ఇటువంటి పరిహారాలను పాటించారంటే ఇప్పుడు
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల సౌఖ్యాలు మీరు అనుభవిస్తారు. అదేవిధంగా మీకున్న సమస్యలు కూడా పోతాయి. మరి చూస్తారు కదా తులారాశి వారికి ఉన్నటువంటి లక్షణాలు, గుణగణాలు, వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, అదేవిధంగా మీకు బాగా కలిసి వచ్చే రంగాలు ఏవి అనేవి ఈ వీడియో ద్వారా చూసి తెలుస్తున్నారు కదా. వీటితో పాటుగా మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, దేవతారాధన ఏంటి, ఈ వీటికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీది తులారాశి అయినా అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మీకు గనక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.